బీఆర్ఎస్ ఒక్కటే బీఎస్పీని ఓడించిండు ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం సిరిపూర్ ప్రజల పక్షాన పోరాడతాం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అక్కడ చాలా ఘోరంగా దెబ్బపడింది ఆయన గెలిచే పరిస్థితి గెలవాల్సి ఉంది బీఎస్పీ నేను అనుకున్నా కనీసం 2 నుంచి 4 మధ్యలో పర్సంటేజ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తది అనుకున్నా కానీ డిస్టర్బ్ చేయలేదు ఇక్కడ ఆర్ఎస్పీకి మరి ఎందుకో ప్రజలు అండగా నిలబడ్డట్టు కనిపించలేదు ఒకసారి సిర్పూర్ రిజల్ట్ ను ఒకసారి పరిశీలిద్దాం సిర్పూర్ లో ఏం జరిగింది అసలు జంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అనేది చాలా మంది అంచనా ఉండే సిర్పూర్ రైట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ 3088 ఓట్ల మెజారిటీ తోని గెలవడం జరిగింది 19000 ఓట్ల ఎన్నికబడ్డాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ 44646 ఓట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వస్తే 60614 ఓట్లు కోనేరు కోనప్పకు 63702 ఓట్లు పాల్వాయి హరీష్ బాబుకు వచ్చాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గోరాతి రావి శ్రీనివాస్ గోరాతి గోరంగా దెబ్బతిన్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సో మొత్తానికి పాల్వాయి హరీష్ బాబుకు కొంచెం అంటే ఆయన సానుభూతి ఉన్నది పార్టీ మారకుండా సానుభూతి ఉన్నాడు 4-5 సార్లు ఓడిపోయాడు అయితే బీఎస్పీ అత్యధిక సీట్లు ఎక్కడ సాధించింది బీఎస్పీ అంటే నీలమ్మదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ఎక్కువ ఓట్లు సాధించిండు బీఎస్పీ మెరుగైనటువంటి ఫలితం అక్కడ చూడొచ్చు ఆయన ఓడిపోయినప్పటికీ కొద్దిగా మంచి పర్ఫార్మెన్సే కనబర్చిండు